కడప జిల్లా సిద్ధవట్టం అటవీ ప్రాంతంలో చిరుత పులులు సంచరిస్తున్నాయని ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళవద్దని అటవీ క్షేత్రాధికారి ప్రసాద్ డిఆర్ఓ ఓబులేసులు హెచ్చరించారు. సిద్ధవట్టం అటవీ క్షేత్రాధికారి కార్యాలయంలో శుక్రవారం వారు మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో చిరుత పులులు సంచరిస్తున్నట్లు వీడియో రికార్డులు నమోదయ్యన్నారు. కావున కడప బద్వేలు రహదారిలో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు ఒంటరిగా వెళ్ళొద్దని, వాహనదారులకు ఏమైనా చిరుత పులులు రోడ్డు మార్గాన కనపడితే వెంటనే మాకు సమాచారం అందించాలని వారు కోరారు. చెక్పోస్ట్ మధ్యన రోడ్డు వెంబడి ఇటీవల కాలంలో చిరుతపులులు ఎలుగుబంట్లు దారుతున్నాయని చెప్పి వాహనదారులు మాకు సమాచారం ఇచ్చారు. సో ఇందు నిమిత్తము శ్రీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు మేము సపరేట్ గస్తీ టీమును పెట్టాము. వారు ఎప్పుడు ఆ రోడ్డు పర్యవేక్షిస్తుంటారు. ఎవరికైనా కానీ జంతువులు ఇట చిరుతపులు కానీ ఇవి కనిపించినప్పుడు జాగ్రత్తగా వెళ్ళవలేను. సో మీ యొక్క వాహనాల వేగము తగ్గించుకొని వెళ్ళవలను, ఎందుకంటే లేదంటే ఆ స్పీడ్కు జంతువులు సడన్గా దాటుకోవడం వల్ల ప్రమాదాన్ని బారి పడే అవకాశం ఉంది. సో అలా పడినప్పుడు అట వేగంగా వెళ్ళి ప్రమాదానికి గురైనటువంటి ప్రమాదం చేసినటువంటి వ్యక్తులపైన వైల్డ్ ఎఫెక్ట్ ప్రకారం కేసు కూడా పెట్టడం జరుగుతుంది. విచారం జరుగుతున్నాయని పేపర్కి వచ్చిన విషయం మాత్రం వాస్తవమే. సో ఆ చిరుతలు అనేది చాలా పాదాచారులు, తర్వాత వాహనదారులు కూడా గమనించి మాకు చెప్పడం జరుగుతుంది. దయించి గమనించాల్సిన విషయం ఏంటంటే వాహనదారులంతా కూడా తన వాహనాల వేగాన్ని తగ్గించుకొని ప్రయాణించాల్సిగా కోరుతున్నాము. అలాగే జంతువులకు ఏ హాని చేయకుండా కూడా చేయాలని కోరుకుంటున్నాము. అడవిలో ఒంటరిగా వెళ్ళడం, కట్టెల కోసం వెళ్ళడం, లేకపోతే అలా చేయడం చాలా చట్టరీత్యా నేరం అవుతుంది. జంతువులు బారిన పడి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే వాహనదారులంతా కూడా ముఖ్యంగా టూ వీలర్ ద్విచక్ర వాహనాల వాళ్ళంతా కూడా ఒంటరిగా అట్లా వెళ్ళకుండా గుంపుగా, అంటే మామూలు 2-3 వెహికల్స్ కలిసినట్టుగా వెళ్ళేటట్టుగా చూసుకోండి. ముఖ్యంగా రాత్రి సమయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఏదైనా సడలింపు ఇచ్చిన సమయం ఉందో ఆ సమయంలో జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటాము.